కడప జిల్లా కలసపాడు మండలం తహసీల్దార్ కార్యాలయం దగ్గర వీఆర్ఏలో స్టీఫెన్ మరియు ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికారంలోకి రాగానే వేతనాలు పెంచుతానని హామీ ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారం వేతనాలు పెంచాలని మరియు వీఆర్ఏలలో వీఆర్ఓగా ప్రమోషన్ చేయాలని గ్రామ సేవకులు స్టీఫెన్ ప్రభాకర్ మాట్లాడుతూ మాకు నెలసరి వేతనం 2100 జీతం ఇవ్వాలి, నామినీగా ఉన్న వీఆర్ఏలను వీఆర్ఓ ప్రమోషన్ ఇవ్వాలి, అర్హులైన వీఆర్ఏలు అటెండర్గా వాచ్మెన్గా పదోన్నతి కల్పించాలని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2017లో వీఆర్ఏలందరికీ మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన వెంటనే న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేరుస్తానని చెప్పారు. కానీ ఇంతవరకు ఎటువంటి జీతాలు కానీ భత్యాలు కానీ ఇంతవరకు ఏమీ లేదు. సీఎం సార్, వెంటనే మా కోరికలు పరిష్కరించ కోరుతున్నామని స్టీఫెన్ ప్రభాకర్ తెలియజేశారు. సంఘం 16 రోజుల ధర్నా ముగుస్తున్న సందర్భంలో రాష్ట్ర పిలుపు మేరకు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. 16 రోజులు చేరుకుంది. ఒక్కగానొక్క హామీని కూడా ఇంతవరకు మాకు నెరవేర్చలేదు. నామినీగా పనిచేస్తున్నటువంటి వారిని వీఆర్ఓలుగా తీసుకోవాలని, అటెండర్లకు వీఆర్ఓలుగా పనిచేస్తున్న వారిని అటెండర్ డ్రైవర్లుగా ప్రమోషన్ మా ద్వారానే జరగాలని మేము ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారి చెంతకు తీసుకుపోయినాం. కానీ మా నాయకులు ఎంతమంది తీసుకుపోయినను మా నాయకులను గేటు దగ్గరికి కూడా రానియకుండా బయటికి పంపించి మమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ధర్నా ద్వారా జ్ఞానోదయం కలిగి మాకు కావాల్సినటువంటి సహాయాన్ని, మాకు కావాల్సినటువంటి మా కోరికలను, న్యాయమైన డిమాండ్లను మాకు అందిస్తారని మేము ఈ టీవీ ద్వారా తెలుసుకుంటున్నాం. 10,000 రూపాయల జీతంతో మా బిడ్డలకు బట్టలు కొనుక్కున్న దానికి కూడా సరిపోవట్లేదు, అన్నం తినేదానికి కూడా సరిపోవట్లేదు. స్టోర్ బియ్యం తెచ్చుకొని తినాలనుకున్నాను, మా రేషన్ కార్డులు మా నుంచి దూరపరిచింది. కనుక గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ న్యాయమైన డిమాండ్లను, ఈ న్యాయమైన ధర్నాను స్వీకరించి ముఖ్యమంత్రి గారు మాకు కావాల్సినటువంటి న్యాయమైన కోరికలను నెరవేరుస్తారని ఈ కలసపాడు మేమందరం కూడి ఈ టీవీ ద్వారా మండల వీఆర్ఏల తరఫున వీఆర్ఏలమైన మేము 16 రోజు పిల్లే నిరాహార దీక్షలు చేస్తున్నాము. మా యొక్క న్యాయమైన కోరికలు సీఎం జగన్ గారు దృష్టికి చేర్చి ఆయన మా కోరికలను మన్నించి నెరవేర్చాలని, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 2017లో మన ప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం వస్తుంది, మనం వస్తానే 15,000 జీతం చేద్దాము అని చెప్పింటున్నారు. కానీ ఇంతవరకు లేదు, ఇంచుమించు 3 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు అలాంటి ప్రస్తావనే, వీఆర్ఏల ప్రస్తావనే లేకుండా పోయింది. కాబట్టి దయవంచి సీఎం గారు మా యొక్క వీఆర్ఏల వేదనను, విన్నపాలను, బాధలను గుర్తించి మా యొక్క కోరికలను, న్యాయమైన కోరికలను తీర్చాలని, నెరవేర్చాలని విన్నవించుకుంటున్నాను.